ఏం పర్లేదు నువ్వు ఫస్ట్ ఉన్నావు కాబట్టి నీతో స్టార్ట్ చేద్దాం అట్లాంటి కార్తిక్ కూడా ఫస్ట్ ఏ ఉండు వాడి నుంచి స్టార్ట్ పెడదాం నువ్వు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్నావు నువ్వే స్టార్ట్ చేయి ఫస్ట్ నీతో స్టార్ట్ చేద్దాం ఫిక్స్ అయినట్టున్నారుగా స్టార్ట్ పెట్టు నేను స్టార్ట్ చేస్తా స్టార్ట్ చేయి ట్రూత్ ఆర్ డేరా ట్రూత్ నువ్వు నాకు ఇప్పటి వరకు చెప్పాలనుకొని చెప్పలేకపోయిన విషయం ఏదైనా ఉందా నీకా చెప్పావా చెప్పురా చెప్పే చెప్పే ఒకసారి దగ్గరికి రా నువ్వు మొన్న ఈవెంట్లో ఒక డ్రెస్ వేసుకున్నావు చూడు ఎంత చెండాలంగా ఉన్నావు తెలుసా దానిలో ఇంకొకసారి వేసుకోక మా అస్సలు చూడలేకపోతున్నాం సేమ్ నాకు కూడా అదే ఫీలింగ్ తెలుసా ఆగరా ఆగు ఈసారి పక్కా చెప్పేస్తావు అనుకున్నా అయినా ఎందుకంత భయం నేనంటే యాక్చువల్లీ నువ్వు అంటే భయం కాదమ్మా ప్రేమ అదేంటి అంత ప్రేమ ఉంది కాబట్టి ఎక్కడ ఒకవేళ నీకు నచ్చకపోతే నువ్వు దూరం అయిపోతావు అని భయపడుతున్నా మాటలు బాగా నేర్చారు మాస్టరు అయినా చూడు ఈసారి ఫేర్వెల్ అప్పుడు మాత్రం పక్కా చెప్పేస్తా సరే నేను చూస్తా ఎంతవరకు చెప్తావు అండ్ ఫైనలీ నేను చెప్దామనుకున్న రోజు వచ్చేసింది లేట్ అయింది కదా కొంచెం అవును కార్తీక్ ఎక్కడ వాడికి హెల్త్ బాగాలేదంట ఈరోజు రానన్నాడు సరే మనం వెళ్దాం పద బారేం చేశారు కదా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడే వస్తాను ఓయ్ రెడీయా కాన్ఫిడెంట్ గా చెప్పు అస్సలు నర్వస్ ఫీల్ అవ్వకు పక్క ఒప్పేసుకుంటానులే కృష్ణ ఇప్పుడు చెప్పి అనవసరంగా మూడ్ స్పాయిల్ చేయకు వెళ్ళి డాన్స్ చెయ్యి ఈ రోజు కూడా ప్రపోజ్ చేయడం కుదరలేదు అసలు నా ముందు ఉంటే నేను డైరెక్ట్ గా చెప్పలేను ఇలా కాదు కానీ లెటర్ రాస్తా ఎలా స్టార్ట్ పెట్టను నా నుంచి స్టార్ట్ పెట్టు మాయా నా గురించి నీకు అన్ని విషయాలు తెలిసే ఉంటాయి ఇప్పుడు నేను చెప్పేది తప్ప నాకు గోదావరి సినిమా అంటే ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా ఇప్పుడు అది చూసినప్పుడల్లా దానిలో రామ్ నేనని నా సీత నువ్వేనని అనిపిస్తుంది కానీ నీకు చెప్పలేక చివరికి 96లో రామ్లా మిగిలిపోతానని
భయం ఎప్పుడూ ఉంటుంది. అందుకే ఈ లెటర్లో అన్నీ చెప్పేస్తున్నా. నువ్వు నాకు ఫస్ట్ టైం పరిచయమైనప్పుడు ఒక ఫ్రెండ్లానే ఉండాలనుకున్నా, కానీ నీతో ఇలా ప్రేమలో పడడం అనేది అసలు నా కంట్రోల్లో లేదు. ఎందుకంటే నువ్వు నా చాయిసో ఆప్షనో కాదు, నువ్వు నా డెస్టినీ. తెలుసా, ఇప్పుడు నువ్వు దగ్గరికి వస్తుంటే నా గుండె నా ఆలోచనల కంటే వేగంగా పరిగెడుతుంది, నా చూపు మసకబారిపోతుంది. ఆ మసకబారిన విషయంలో నా గుండె చేసే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్తో నువ్వు నాకు ఒక ఏంజల్లా కనిపిస్తావు తెలుసా. అసలు ఇదంతా చదివాక నువ్వు ఎలా రియాక్ట్ అవుతావో తెలీదు, కానీ ఐ లవ్ యూ, ఐ లవ్ యూ సో మచ్. వావ్ కృష్ణ, చాలా బాగా రాసావు. నీ ప్రపోజల్ యాక్సెప్ట్ చేసేస్తాను పో. హలో మాయా. హలో కృష్ణ, ఫ్రీయేనా? హా ఫ్రీయే. నీకొకటి చెప్పాలి, దుర్గం చెరువు దగ్గరకు వచ్చాయి. ఓకే. సరే అయితే కలుద్దాం. ఓకే. ఏ కృష్ణ, సెట్ ఇంకా. ఎహే, ఎందుకు పిలిచిందో ఏంటో. ఈ టైంలో ఇంకా దేనికి కాల్ చేసి ఉండొచ్చు. సర్లే, ఏంటో చూద్దాం పద. ఓకే ఓకే, వస్తున్నా. చెప్పు. నువ్వే చెప్పు, నువ్వే చెప్పు. ఏమైందిరా? చెప్పే. కార్తిక్ ప్రపోజ్ చేశాడ్రా. ఏంటి? నీ బెస్ట్ ఫ్రెండ్ కార్తిక్ నీ బెస్ట్ ఫ్రెండ్ మాయాకి ప్రపోజ్ చేశాడు. నువ్వేమన్నా? ఇంకేమంటాను, బెస్ట్ ఫ్రెండ్ కదా, నువ్వని చెప్పలేకపోయాను. కంగ్రాట్స్ రా కార్తిక్. ఎప్పుడు చెప్పలేదు? చెప్దామనుకున్నారా? బెస్ట్ ఫ్రెండ్ని లవ్ చేస్తున్నా అని ఎక్కడ చీప్గా చూస్తావా అని చెప్పలేదు. ఫైనలీ ఈరోజంతా కూర్చొని లెటర్ రాసి ప్రపోజ్ చేశాను. కృష్ణ, నువ్వు వీడి లెటర్ చూడాలి. అసలు వీటిలో ఇంత మంచి రైటర్ ఉన్నాడని చెప్పి ఈరోజు తెలిసింది. ఇంకేంట్రా మరి, నేను ఎవరికైనా ప్రపోజ్ చేసేది ఉంటే నువ్వే లెటర్ రాయాలి మరి. సరేరా. సరే, ఈరోజు మన ముగ్గురం ఫుల్గా పార్టీ చేసుకుందాం. మీరు వెళ్ళండి. ఏమైందిరా? చిన్న పని ఉంది. ఏంటో ఆ పని? ఏ, మీకే సీక్రెట్స్ ఉంటాయా? మాకు ఉంటాయి. అబ్బో, సరే సరే సరే, మేము వెళ్తాం మరి. ఓకేరా. సారీ రా.